నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయాలపై అధికార ప్రతిపక్షాల ఫోకస్. 27 నుంచి జగన్, చంద్రబాబు ప్రచారాలు. మూడు పార్టీల అజెండా ఒక్కటే, అరాచక పాలన పోవాలన్నదే కూటమి లక్ష్యమన్న బాబు. అవినీతి పునాదులపైనే బీఆర్ఎస్ నిర్మాణం. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారన్న పొన్నం. సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్న హరీష్ రావు. రేపటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ. రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. ప్రణీత్రావు కేసులో కీలక పరిణామం. A1గా ప్రభాకర్ రావును చేర్చిన పోలీసు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతూ ఉంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో తమ స్థానాన్ని కాపాడుకునేందుకు గులాబీ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. పలువురు ప్రజాప్రతినిధులను ఇప్పటికే గోవాకు తరలించింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాగర్ కర్నూలు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్, నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వరరెడ్డి గోవాకు చేరారు. వీరితో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జయపాల్ యాదవ్, అంజయ్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి తదితరులను గోవాకు తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని ఎత్తులు వేస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డిని ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున మన్న జీవన్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకున్న విషయం ఏంటంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు గోవాలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోటి వేరువేరుగా క్యాంపులు ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచే నేరుగా ఎన్నికలకు ముందు రోజు మహబూబ్నగర్ వచ్చి ఆ మరుసటి రోజు ఉదయాన్నే తమ తమ పార్టీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఓట్లు వేయించుకునేందుకు రెండు రాజకీయ పార్టీల నేతలు కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి క్యాంపు
దగ్గరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు నగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న మన్న శ్రీనివాసరెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా గొడవలోనే మకాం వేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎన్నికల్లో ఓట్లు ఏ విధంగా వేయాలి, ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపైన పలు సూచనలు సలహాలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఉన్నాయి. గతంలో రెండు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అయితే ఆ రెండు ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. దాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు పనుతోంది. ఇప్పటికే కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగా మిగిలిన వారిని తీసుకొని క్యాంపు రాజకీయాలకు గోవా బీఆర్ఎస్ పార్టీలో పెట్టగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడనే క్యాంపు పెట్టి అసెంబ్లీ ఎన్నికల రోజునే ఇద్దరు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని మహబూబ్నగర్ తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని గెలుపొందేందుకు ఇరు పార్టీల నాయకులు ఇరు పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు వ్యూహరచన చేశారని చెప్పుకోవచ్చు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకు కొత్త కోణం వెలుగు చూస్తోంది. రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ యజమానుల ఫోన్లను ప్రణీత్రావు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన రాజకీయ వ్యాపారవేత్తలను ప్రవీణ్రావు గ్యాంగ్ బెదిరించినట్టు తెలుస్తోంది. వ్యాపారవేత్తల వాయిస్ వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. వారితో బీఆర్ఎస్ కోసం ఎలక్టోరల్ బాండ్స్ని ప్రణీత్రావు గ్యాంగ్ కొనిపించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉష అందిస్తారు. ఉష, ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారింది. ఇప్పటికే ఈ కేసు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కొత్త వ్యక్తులు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా చూసుకున్నట్టయితే రవిపాల్ అనే వ్యక్తి ఏదైతే ప్రణీత్రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు రవిపాల్ మీద కూడా నిఘా పెట్టారు. రవిపాల్ మొత్తం కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి వైర్లెస్ సిస్టమ్ మొత్తాన్ని కూడా విదేశాల నుంచి ఏదైతే విదేశాల నుంచి తెప్పించినట్టుగా తెలుస్తుంది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు ఇజ్రాయెల్ నుంచి అలాగే రష్యా నుంచి చాలా హైలీ టెక్నాలజీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ నే అతను దిగుమతి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రవిపాల్ కి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కూడా ముడుపులు చెల్లించినట్టుగా తెలుస్తుంది. రవిపాల్, ప్రభాకర్ రావులు కలిసి ఈ మొత్తం ఏదైతే ఈ హైలీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మొత్తం కూడా ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఉదంతం మొత్తం కూడా వీరు నడిపారు. అలాగే 300 రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలో 300 మీటర్ల అంటే 900 అడుగుల దూరంలోని ఏదైతే రేవంత్ రెడ్డి కదలికలు కావచ్చు, అతను మాట్లాడుకునే సంభాషణలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి హైలీ టెక్నాలజీని ఉపయోగించి ఒక ఎక్విప్మెంట్ అయితే వాళ్ళు దిగుమతి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ ఏర్పరచుకున్నారు, డివైస్ ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రణీత్రావు వింటూ వస్తున్నారు. రవిపాల్ మొత్తం కూడా ఈ టెక్నాలజీకి సంబంధించి ఎస్ఐబికి చాలా సహకరించాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఈ ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ భుజంగరావు తిరుపతన్న అలాగే ప్రణీత్రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో రవిపాల్ అనే వ్యక్తి పేరు ఈ రోజు తాజాగా నమోదైంది. మొత్తం మీద ఈ టెక్నాలజీని ఉపయోగించి
రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని, అలాగే ఫార్మా కంపెనీలని, సాఫ్ట్వేర్ కంపెనీలని, అలాగే సినిమా ఫీల్డ్ కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని కూడా ఇతను బెదిరించినట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి, వ్యాపార కలాపాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అనునాయులుగా ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఆటోలు బయటికి రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో మొత్తం కూడా ముడుపులు చెల్లించాలని వారిని కూడా బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పటి నుంచి కూడా ఇది మొత్తం కూడా తంతు జరుగుతూనే వస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ రవిపాల్ ని అరెస్ట్ చేసి ఆ తనని కూడా కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే తీగలాగితే దొంగ కదిలేలాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఎస్ఐబిలో ఉన్నటువంటి మాజీలు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ప్రభాకర్ రావు హయాంలో ఉన్నటువంటి ప్రణీత్ రావు దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇంటెలిజెన్స్ విభాగం దగ్గర నుంచి మొత్తం రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి వారందరినీ కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు ఇప్పటికే ప్రభాకర్ రావు ఇందులో కుట్రధారి అని తేలింది. కాబట్టి ప్రభాకర్ రావు కూడా ఇవాళ ఉదయం ఏదైతే తాజాగా ఒక పోలీసు ఉన్నతాధికారికి కాల్ చేసి తను ఇప్పుడు ప్రభుత్వం మీకు ఎలా ఆదేశాలు ఇస్తుందో మేము కూడా అదే విధంగానే గత ప్రభుత్వ హయాంలో చేశామన్న తన ఏదైతే తన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి తనతో కూడా కాన్వర్సేషన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ కేసు కి సంబంధించి ఈ ప్రభాకర్ రావు రియాక్ట్ అవ్వడము, ప్రభాకర్ రావు రియాక్ట్ అయిన విధానాన్ని పోలీసు ఉన్నతాధికారి ఏదైనా ఉంటే మెయిల్ ద్వారానే మీరు చేయాలి, ఇలా చేయకూడదు అన్న కోణంలో కూడా పోలీసు ఉన్నతాధికారి ఈ కేసు చాలా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశం మొత్తం కూడా ఇటువైపు చూసేలాగా చేస్తోంది. కాబట్టి ఈ కేసు ని ఖచ్చితంగా ఛేదించాలి. ఇందుకు మూల సూత్రధారి కుట్రధారి ఎవరు, కీలక నేత ఆదేశాల మేరకు వీరు చేశారు అంటున్నారు, ఆ కీలక నేత ఎవరా అన్న కోణంలో అయితే పోలీసులు ప్రశ్నించడానికైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఐఓ అధికారి వెంకటగిరి ఈ నేతృత్వంలో ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరిగింది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో. మొత్తం ఇంకా ఈ కేసు వెనకాల తీగలాగితే డొంక కదులుతూనే ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇంకా చాలా మంది బడాబాబులు, వ్యాపారవేత్తలు, అలాగే ఇంకా ఈ కేసులో బాధితులు ఎవరైనా ఉన్నారో వారు కూడా వచ్చి ఈ దీనికి సహకరిస్తే ఇంకా ఈ కేసు స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వైపు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు కూడా వ్యాపారస్తులు ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేశారో ఎస్ఐబిలో ఉన్నటువంటి వీరు వారిని కూడా పిలిచి ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్ సుషా. ఏపీలో అన్నా చెల్లెల మధ్య ఎన్నికల పోరుతో వైసీపీకి కాంగ్రెస్ గండంగా మారింది. జగన్పై అసంతృప్తిగా ఉన్న నాయకులంతా ఆ గట్టునున్న షర్మిల వైపు క్యూ కట్టేస్తున్నారు. దీంతో వైసీపీ ఓట్లకు భారీగా గండిపడే అవకాశం ఉండడంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. దీనికి తోడు కడప నుంచి షర్మిల పార్లమెంటు ఎన్నికల బరిలో దిగుతున్నారన్న ప్రచారం జోరందుకోవడంతో వైసీపీ కలవరపడుతోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ముందుకు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష కూటమిల మధ్య పోరు కొనసాగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పుంజుకుంటున్న నేపథ్యంలో వీరిద్దరి ఓట్లకు గంటి పడనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ బలహీన పడింది. పూర్వ వైభవం కోసం తహతలాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్ కుమార్తె షర్మిలను రంగంలోకి దించింది. పార్టీ పగ్గాలు అప్పజెప్పి జగన్ ను టార్గెట్ చేసింది. తాము ఊహించినట్టే ఏపీలో హస్తం పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. సొంత అన్నీ కదా అని కాస్త కూడా వెనుకడుగు వేయకుండా వైసీపీ వైఫల్యాలపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. దీంతో ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారు. అంతేకాదు, పక్క పార్టీల నుంచి చేరికలు కూడా జోరందుకున్నాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఇటు వైసీపీ ఓట్లకు గండి పాడడంతో పాటు అటు ప్రతిపక్ష కూటమికి కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది.
మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కడప నుంచి షర్మిలను బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమంటోంది షర్మిల. 2014 నుంచి కడప ఎంపీ స్థానాన్ని వైసీపీనే కైవసం చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులతో షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగితే కనుక అధికార పార్టీకి భారీ నష్టం తప్పదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కడప జిల్లా ప్రజలు మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే కడప పార్లమెంటుతో పాటు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఓటు బ్యాంకు కొంతవరకు షర్మిల వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. కాగా గత ఎన్నికల్లో కడపలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంది వైసీపీ. కానీ ఈసారి ఎన్నికల్లో షర్మిల రూపంలో అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఈ ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో హైకమాండ్ పై గుర్రుగా ఉన్న నేతలకు కాంగ్రెస్ సరైన ఆప్షన్లా కనిపించడంతో ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెప్పి హస్తం చేయి పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎలిజా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని వైసీపీకి షాక్ ఇచ్చారు. చింతలపూడి టికెట్ ఆశిస్తున్న ఎలిజా అక్కడ నుంచి పోటీకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ ఓట్లకు కొంతమేర గండి పడ్డట్టే. ఇక గతంలోనే నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సైతం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తిరిగి అక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆయన మొదటిసారి వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఈసారి ఆర్థర్ కి వైసీపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి హస్తంతో జత కట్టారు. ఈయన కోడమూరు నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. 2009 మొదటిసారి మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీన పడడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఇలా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలంతా కాంగ్రెస్ గూటికి క్యూ కట్టడంతో వైసీపీకి నష్టం తప్పదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కలలు కలలయ్యాయి. బీజేపీ నుంచి టికెట్ ఇస్తారని ఆశపడ్డ ఆయనకు నిరాశ మిగిలింది. కమలం దండుతో కలిసి జగన్పై ఎన్నికల పోరుకు దిగుదామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు చల్లారు కమలనాథులు. మరి ఇలాంటి పరిణామాల మధ్య రఘురామ వ్యూహం ఏంటి? టికెట్ కోసం పార్టీ మారతారా? పార్టీ మారిన ఎంపీ సీటు ఖాయమేనా? తాను ఆశిస్తున్నట్లు అవకాశం వస్తే ఏ ఇలాఖాలో పోటీకి సై అంటారు అన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ నుంచి టికెట్ వస్తుందని ఆశపడ్డ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. నరసాపురం ఎంపీ స్థానాన్ని ఆయనకు కాకుండా భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఇచ్చింది బీజేపీ. అయితే జగన్పై తిరుగుబావుట ఎగురవేసిన నాటి నుంచి వైసీపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు రఘురామ. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా ఆయన జగన్పై నిప్పులు చెరిగారు. తనకు టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ అవినీతిపై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై మొదటి నుంచి నిలదీస్తున్నందుకే తనకు టికెట్ రాకుండా చేశారని విరుచుకుపడ్డారు. బీజేపీ నుంచి టికెట్ దక్కకపోయినా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని జగన్పై ఎన్నికల పోరుకు కాలు దువ్వుతున్నారు రఘురామ. రాజకీయాల్లోనే ఉండి జగన్కు తగిన గుణపడం చెప్తానంటున్నారు. అయితే ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్తున్న రఘురామ ఏ పార్టీ గుడికి చేరుతారు? చేరినా ఆయనకు టికెట్ ఇస్తారా? ఇస్తే ఎలా ఇలాఖ నుంచి జగన్పై యుద్ధానికి సిద్ధమవుతారన్న అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ రఘురామకృష్ణకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీగా జగన్పై పోరాటం చేసిన రఘురామను విజయనగరం నుంచి బరిలో దింపే అంశంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయనగరం నుంచి వైసీపీ తరఫున బెలాన్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలోనడంతో రఘురామరాజుకు టీడీపీ నుంచి విజయనగరం సీటిస్తారని ప్రచారం సాగుతోంది. తొలుత విజయనగరం నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గ హెచ్చర్ల అసెంబ్లీ బీజేపీకి కేటాయించింది. దీంతో కళా వెంకట్రావు పార్లమెంట్ పోటీ చేయాలని ఇప్పటికే చంద్రబాబు సూచించారు. కానీ కళా వెంకట్రావు అందుకు సిద్ధంగా లేరు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రఘురామరాజును విజయనగరం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే యోచనలో ఉన్నారట చంద్రబాబు.
రఘురామకు బీజేపీ సీట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పిస్తే నేతలు ఎలా స్పందిస్తారనేది కీలకాంశంగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రఘురామ పార్టీలో చేరలేదని, పార్టీ నేతలను కాదని రఘురామకు ఇవ్వడం సరికాదని పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందుగా టీడీపీలో చేర్చుకుని విజయనగరం సీటు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట ఆ పార్టీ అధినేత. నేడో రేపో విజయనగరం సీటుపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ప్రచారం జరుగుతున్నట్లు రఘురామకృష్ణంరాజును విజయనగరంలో టీడీపీ పోటీకి దించుతుందా, పచ్చ సైన్యంతో రఘురామ జత కడతారా, లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటారా అని రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుంది అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఇటు పోలీసులు అటు రెవెన్యూ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాల బార్డర్ చెక్పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే బార్డర్లలో ఒకవైపు నగదు, మరోవైపు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. తాజాగా కుప్పం కర్ణాటక బార్డర్ చెక్పోస్టులో మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో వాహనాల తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క కోడ్ను, ఎన్నికల కోడ్ను అమల్లో కూడా ఉంచింది. ఈ నేపథ్యంలో పోలీస్ అదేవిధంగా రెవెన్యూ ఇద్దరు సిబ్బంది కలిపి బార్డర్ చెక్పోస్టులు ఏవైతే ఉన్నారో అక్కడ పూర్తిగా కూడా తమ సిబ్బందితో కలిసి చెక్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాంటి తనిఖీల సమయంలో కూడా భారీ ఎత్తున మద్యం కావచ్చు, అదేవిధంగా నగదు కావచ్చు పట్టుకునేటువంటి ప్రయత్నం, అంటే తీసుకెళ్తున్నటువంటి రవాణా చేసేటువంటి పరిస్థితుల్లో మా పోలీసులు కావచ్చు, రెవెన్యూ వాళ్ళకు చేజెక్కించుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కుప్పం బార్డర్, ఏదైతే తమిళనాడు బార్డర్ ఉందో ఆ బార్డర్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్ స్టేట్ బార్డర్ పోలీస్ చెక్పోస్టు, జనరల్ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఒక బార్డర్ చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. నందమూరు విలేజ్ కుప్పం అర్బన్ పోలీస్ స్టేషను, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కుప్పం ఉంటారు. అదేవిధంగా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈ యొక్క చెక్పోస్ట్ వద్ద వాహనాలు ఏవైతే వెళ్తూ ఉన్నాయో, అనుమానాస్పదంగా తెలిసినటువంటి వాహనాలు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా కూడా చెక్ చేసి పంపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. చెక్పోస్ట్ వద్ద మనం ఇప్పుడు చూడవచ్చు, ప్రత్యేకించి ఈ యొక్క వాహన దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలబెట్టి ఒకవైపు పోలీస్ అధికారులు కావచ్చు, మరోవైపు ఆ రెవెన్యూ సిబ్బంది పూర్తిగా కూడా చెక్ చేసి ఆ యొక్క వాహనాలను ఇక్కడ నుంచి తిరిగి పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇవాళ ఉదయం మనం చూసుకున్నట్టయితే చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి రెండు ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించి చెక్ చేసేటువంటి సందర్భంలో మనం చూసుకున్నట్టయితే ఒకవైపు కుప్పం వద్ద దాదాపు 60 మద్యం, కర్ణాటక మద్యం కేసులను పట్టుకున్నట్టు కూడా మనకు ఇప్పటికే కూడా వార్తలు వచ్చాయి. అదేవిధంగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం ఏదైతే ఉందో కర్ణాటకకు సంబంధించి రెండు ప్రాంతాల్లో, ఒకవైపు నాగలాపురం మరోవైపు కుప్పం, రెండు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సరిహద్దుల్లో చెక్ చేస్తున్నటువంటి సమయంలో భారీగా మద్యం బాటిల్లు పట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ చెక్కింగ్లో భాగంగా కూడా పూర్తిగా కూడా వాటిని చెక్ చేసి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్నికల వేళ భారీగా కూడా మద్యం పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కర్ణాటక నుంచి గుడిపల్లి మండలం సోడిగాలిపల్లికి తరలిస్తున్నటువంటి భారీ మద్యాన్ని కూడా ఇటువైపు ఇక్కడ మనం చూసుకుంటే కర్ణాటక బార్డర్ చెక్పోస్ట్ వద్ద కూడా పట్టినట్టు మనకు తెలుస్తుంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా ఈ మద్యం తరలిస్తున్నట్లు అక్కడ ఎవరైతే ఈ రైడ్ చేశారో ఆ యొక్క పోలీస్ సిబ్బంది పూర్తిగా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దీనికి సంబంధించి ఏఎస్ఐ గారు ఉన్నారు సార్, చెప్పండి, అంటే ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు, ఏ విధంగా కూడా ఈ వాహనాలను నిలిపి చెక్ చేసి వాళ్ళకి ఎటువంటి నియమ నిబంధనలు ఇస్తున్నారు సార్? 24/7 టోటల్ చెక్ చేస్తున్నాం సార్, మేము, మా టీము, మా ఎస్పీ దొర గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ సార్, ఎస్ఎస్ గారు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అందరూ చెక్ చేస్తున్నారు. రౌండ్ ది క్లాక్ సార్, 24/7 కంటిన్యూ చెక్ చేస్తున్నాము. అనుమానం ఉండే ప్రతి ఒక్కటి బ్యాగ్స్ కానీ ఇవి కానీ అవన్నీ కూడా టోటల్గా తీసి చెక్ చేస్తున్నాము. అనుమానం ఉండేది పక్కన పెట్టేసి ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మిగతా ఇంక్లూడింగ్ 2 wheelers కూడా చెక్ చేస్తున్నాం సార్. సార్ ప్లీజ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి సార్ చెప్పండి, అంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇప్పుడు ఎన్నికల్లోకి ఇచ్చారు, ఆ నేపథ్యంలో మీరు ఏం చెక్ చేస్తున్నారు బార్డర్లో? మీరు 24 hours అంటే రౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తున్నారు కదా? అవునా సార్, అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాం సార్, 2 wheelers కానీ లారీలు అన్నీ చెక్ చేసుకుని చూస్తున్నాము. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఫాలో అయిపోతున్నాం సార్. అంటే ఇప్పటి వరకు మీకు ఈ సంబంధించి ఎన్నికల్లో ఏమైనా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ యొక్క బార్డర్లో ఏమైనా మీరు ఇప్పుడు దొరికి, అంటే ఇవాళ ఉదయం మనం చూసుకున్నట్టయితే కుప్పం అదేవిధంగా నాగలాపురం దగ్గర రెండింటిలో కూడా భారీగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నటువంటి, అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కూడా పట్టుకున్నాం. ఇక్కడైతే ఇంతవరకు ఏది రాలేదు సార్, అది ఇప్పటివరకు ఏం రాలేదు సార్.
ఎక్కడ కూడా ఏమాత్రం ఈ యొక్క తనిఖీలో ఎవరిని కూడా ఉపేక్షించలే లేకుండా, ఒకవైపు పోలీస్ సిబ్బంది కావచ్చు, మరోవైపు రెవెన్యూ పూర్తిగా కూడా అన్ని రౌండ్ ది క్లాక్ అంటే 24/7 ఎవరిని కూడా ఇటువైపు అనుమతించకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని మద్యం కావచ్చు, అదేవిధంగా నగదు, ఎటువంటిదైనా నగదు దొరికినట్టయితే వాటిని పూర్తిగా కూడా చెక్ చేసి మరి అది దేనికి ఇక్కడ నుంచి పంపుతున్నారు ఏంటి అనేటువంటి చర్యల నేపథ్యంలో కూడా పూర్తిగా వాటిని తనిఖీ చేసి ఇక్కడ నుంచి పంపించేటువంటి ఏర్పాటైతే చేస్తున్నారు. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఈ యొక్క మద్యాన్ని తరలిస్తున్నట్టు కూడా ఇప్పుడే ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక విచారణలో కూడా బయటపెట్టడం జరిగింది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, కుప్పం బార్డర్ చెక్ పోస్ట్. ఎలక్టోరల్ బాండ్లు అంటే అవినీతి బాండ్లు అని ప్రపంచానికి స్పష్టమైపోయింది. ఎవరికీ డబ్బు ఊరికే రాదు కదా. కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు వందల కోట్ల రూపాయలు ఎందుకు విరాళాల రూపంలో ఇచ్చాయి, ఏమి ఆశించకుండానే ఇచ్చాయా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు, ముఖ్యంగా ఏ పార్టీకి ఏ కంపెనీ ఎంతెంత విరాళం ఇచ్చిందో తెలిస్తే తమ పరువు పోతుందన్న సంస్థల యాజమాన్యాలు సుప్రీంను ఆశ్రయించాయి. వివరాలు ప్రకటించొద్దని కోరడంతో అసలు గుట్టు బయటపడింది. మరి ఏ పార్టీకి ఏ ఏ సంస్థలు ఎంతెంత ఇచ్చాయో చూద్దాం. అధికార బీజేపీకి 9 కంపెనీలు వందలాది కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందజేశాయి. వాటిలో క్విక్ సప్లై కంపెనీ 375 కోట్ల రూపాయలు, వేదాంత 226 కోట్ల రూపాయలు, భారతీ ఎయిర్టెల్ 183 కోట్లు, మదన్లాల్ లిమిటెడ్ 175 కోట్ల 50 లక్షల రూపాయలు విరాళంగా బాండ్ల రూపంలో అందించాయి. బిర్లా కార్బన్ ఇండియా 105 కోట్ల రూపాయలు, లాటరీ సంస్థ ఫ్యూచర్ గేమింగ్ హోటల్ సర్వీసెస్ 100 కోట్ల రూపాయల నిధులు సమకూర్చాయి. కాంగ్రెస్ పార్టీకి బాండ్ల రూపంలో దాదాపు 1,351 కోట్ల రూపాయలు అందాయి. వాటిలో వేదాంత లిమిటెడ్ 125 కోట్లు, ఎంకేజే ఎంటర్ప్రైజెస్ 91 కోట్ల 60 లక్షలు, యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 64 కోట్లు, ఫ్యూచర్ గేమింగ్ 50 కోట్లు, అవీస్ ట్రేడింగ్ ఫైనాన్స్ సంస్థ 53 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ బీఆర్ఎస్ కు 25 కోట్లు, కాంగ్రెస్ కు 14 కోట్లు, టీడీపీకి 13 కోట్ల రూపాయల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చింది. నెట్కో ఫార్మా నుంచి కాంగ్రెస్ కు 12.25 కోట్లు, బీజేపీకి 15 కోట్లు, బీఆర్ఎస్ కు 20 కోట్లు, టీడీపీకి 14 కోట్లు, వైఎస్ఆర్ పార్టీకి 3 కోట్లు, జనసేన పార్టీకి 5 కోట్లు అందజేయడం విశేషం. అరవిందో ఫార్మా బీజేపీకి 34 కోట్ల 50 లక్షలు, బీఆర్ఎస్ కు 15 కోట్లు, టీడీపీకి 2.5 కోట్లు బాండ్ల రూపంలో అందజేసింది. మరో అనుబంధ యూజియా ఫార్మా స్పెషాలిటీస్ నుంచి అందిన 15 కోట్ల రూపాయల బాండ్లను బీజేపీ సొమ్ము చేసుకుంది. టీడీపీ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ నుంచి 2 కోట్లు, వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ నుంచి 10 కోట్లు, చిరాన్ బెహరింగ్ వ్యాక్సిన్ సంస్థ నుంచి 5 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను సొంతం చేసుకుంది. ఐటీ సంస్థ సైంట్ 10 కోట్లు, నిర్మాణ సంస్థ ఎన్సీసీ 60 కోట్ల మేరకు బాండ్లను కొనుగోలు చేసి బీజేపీకి అందించాయి. ఫార్మా గ్రూప్, ఎంఎస్ఎన్, వివిధ కంపెనీల ద్వారా బీజేపీకి 18 కోట్లు, బీఆర్ఎస్ కు 20 కోట్లు అందాయి. మరో ఫార్మా గ్రూప్ హెటెరో నుంచి బీఆర్ఎస్ కు 50 కోట్లు, బీజేపీకి 10 కోట్లు విరాళంగా అందాయి. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో టెక్స్టైల్స్ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టిన కిటెక్స్ గార్మెంట్స్ కంపెనీ 50 కోట్లను బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు 10 కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చింది. బీఆర్ఎస్ కు బాండ్ల రూపంలో విరాళాలు ప్రవహించాయి. వాటిలో హజలో ల్యాబ్స్ 12.5 కోట్లు, హిండీస్ ల్యాబ్స్ 17.5 కోట్లు, వెల్ స్పన్ లివింగ్ 5 కోట్లు, బీఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 1.5 కోట్లు, తెల్లాపూర్ టెక్నోసిటీ 20 కోట్లు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 10 కోట్లు, షార్క్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ 3.5 కోట్లు, షార్క్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ 4 కోట్లు, ఎన్ఎస్ఎల్ సెజ్ హైదరాబాద్ 24.5 కోట్లు బీఆర్ఎస్ కు అందజేశాయి. ఇనార్బిట్ మాల్స్ కొనుగోలు చేసిన 20 కోట్ల ఎలక్టరల్ బాండ్లను కాంగ్రెస్, 5 కోట్ల బాండ్లను బీఆర్ఎస్ ఎన్కాష్ చేసుకున్నాయి. శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ నుంచి బీఆర్ఎస్, టీడీపీ, జనసేన పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలందాయి.
బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్ల రూపంలో మొత్తం 1,322 కోట్ల రూపాయలు విరాళం ఉండగా కేవలం 4 రోజుల వ్యవధిలో 663 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 94 కోట్లు విరాళంగా అందజేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎంఈఐఎల్ గ్రూప్ 158 కోట్లు, ఎంకేజే ఎంటర్ప్రైజెస్ 121 కోట్లు, మదన్ లాల్ లిమిటెడ్ 10 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపికి ఫ్యూచర్ గేమింగ్ సంస్థ 100 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం విశేషం. తెలంగాణలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోను వేడుకలు అమరానంటాయి. వయసుతో తారతమ్యం లేకుండా అంతా రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తన మనవడితో కలిసి సరదాగా హోలీ వేడుకలు చేసుకున్నారు. మనవడిపై రంగులు చల్లుకుంటూ రంగోళీని ఆస్వాదించారు. తాతతో బుడిబుడి నడకలు నడుస్తూ చిన్నారి రంగునీళ్లు పోశాడు. మనవడితో సరదాగా గడుపుతూ ఆ క్షణాలను సీఎం రేవంత్ రెడ్డి ఆస్వాదించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.